ఎన్నో సంవత్సరాలుగా సర్వాయి సర్దార్ పాపన్న యొక్క పాపన్నగౌడి యొక్క జయంతిని ప్రభుత్వ పరంగా నిర్వహించాలని చెప్పి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ మరి అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ చెప్పినా విన్నవించినా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదు. ముఖ్యంగా ఏంటంటే ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి గీతా కార్మికుడిగా పనిచేసినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న బడుగు బలహీన వర్గాల కోసం దళితుల కోసం మరి ఎన్నో ఉద్యమాలు చేసి ఆ రోజు మరి మొఘలై సామ్రాజ్యానికి ఆనాడు ఉన్నటువంటి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేసి మరి మొట్టమొదలు 12,000 మంది సైనికుల్ని తయారు చేసుకొని కిలాష్పూర్ కోటకు రాజుగా అయినటువంటి చరిత్ర మరి ఈరోజు సర్వాయి సర్దార్ పాపన్న యొక్క చరిత్ర. గౌడుల కొరకు, గీతా కార్మికుల కొరకు తన ప్రాణాన్ని అడ్డం పెట్టి మరి ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న యొక్క ఈరోజు అధికారికంగా తెలంగాణ వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న జీవో విడుదల చేశారు. రేపు అధికారికంగా 18వ తారీఖు నాడు ఏదైతే వారి జయంతి ఉందో 372వ జయంతి ఆ రోజు మరి అధికారికంగా నిర్వహించే కార్యక్రమానికి జీవో విడుదల చేయడం ఇటు గౌడ సోదరులకు, గీతా కార్మికులకు ఎంతో సంతోషదాయకం. దాని సందర్భంగానే ఈరోజు కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అదేవిధంగా మరి ఎక్సైజ్ శాఖ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారికి, బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు గంగుల కమలాకర్ గారికి, మన జిల్లా మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారికి, కవితక్క గారికి, వీళ్ళందరూ కూడా ఈరోజు పాలాభిషేకం ద్వారా నిజామాబాద్ జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలో, పట్టణ గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున గౌడ సోదరులు హాజరై ఈ పాలాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నటువంటిది రాబో రోజుల్లో తప్పకుండా మరి ఇంకా ఇప్పటికీ అనేక సమస్యలు కూడా పరిష్కరించినటువంటి సందర్భంలో రాబో రోజుల్లో తప్పకుండా ముఖ్యమంత్రి గారి పట్ల, ఈ ప్రభుత్వం పట్ల పూర్తి నమ్మకం ఉన్నటువంటి గౌడ సోదరులు రేపు రాబో రోజుల్లో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా పరిష్కారం చేసే దిశలో ఈ ప్రభుత్వం ముందుకొస్తుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీర్వాదంతో తప్పకుండా గౌడ సోదరులు కులవృత్తి ముందుకు పోతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై గౌడ.